వైసీపీ సర్కార్ పై ఎమ్మెల్యే బాలకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదని, ఉన్న పరిశ్రమలు కూడా వెళ్ళగొడుతున్నారని మండిపడ్డారు. అంతేకాదు కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ రాక రాయలసీమలో నిరుద్యోగులు వలసలు పోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రభుత్వంపై ప్రజలు తిరగబడాలన్నారు. ఈ ప్రభుత్వాలు చేస్తున్నదే అలాగే ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వదు, పరిశ్రమలు లేవు, ఎక్కడి నుంచి మీకు ఉద్యోగాలు వస్తాయి? అందరు వలసపోతున్నారు. ఇవాళ రాయలసీమ రాయలసీమ అటువంటి రాయలసీమ ప్రజలందరూ వలసపోతున్నారంటే నిజంగా చాలా చిగుచేటు. ఎందుకంటే ఇటువంటి అద్భుతమైన సంస్థలు విద్యా సంస్థలు అన్ని ఇక్కడ పెట్టుకుని ఈనాడు మరి ఉపాధి ఆనాడు రామారావు గారు ఇక్కడ పరిశ్రమ వాడ మొదలు పెట్టారు. తూముకుంటలో ఎంతో కొంత కొంతమందికి ఉద్యోగాలు ఇప్పించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కీయాలు తీసుకొచ్చారు, ఎంతో మందికి ఉద్యోగాలు ఇప్పించారు. ఆ తర్వాత అభివృద్ధి అంతా శూన్యం, ఏమీ లేదు. మనంతా తిరగబడాలి. మన ప్రాథమిక హక్కులు ఈనాడు అంబేద్కర్ గారి మీద ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకుని ప్రమాణం చేసుకోవాలి. మనం ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క అంబేద్కర్ అవ్వాలి, ఎన్టీఆర్ అవ్వాలి, ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క చంద్రబాబు నాయుడు గారు అవ్వాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వాలు చెబుతున్నదే అలాగే ఉద్యోగ నోటిఫికేషన్